ఎలా ఉన్నారు సంయుక్త గారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సంయుక్త గారు. మామూలుగానే అసలు ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇక 30స్లోనే బట్టతల రావటం, అబ్బాయిలకి ముందు హెయిర్ అంతా సైడ్స్ అంతా వెళ్ళిపోవటం, అమ్మాయిలకైతే చెప్పనే అక్కర్లేదు, విసుగు పుట్టేసి లాంగ్ హెయిర్ కూడా తీసేసి షార్ట్ హెయిర్ పెట్టేసుకుంటున్నారు, ఆ హెయిర్ ఫాల్ భరించలేక. సో బేసిక్గా అసలు హెయిర్ ఫాల్ ఎందుకు ఈ కాలంలో అంత ఎక్కువైపోయింది? హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఈ కాలంలో ఎక్కువైపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఓకే, ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం, జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటైపోవడం దానివల్ల, అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. ఇంతకు ముందు ఉన్నంత పొల్యూషన్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కంపారిటివ్లీ. సో ప్రాపర్ కేర్ లేకపోవడం, ఎక్కువ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వచ్చేసేయడం వల్ల, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా రీజన్స్ ఉన్నాయి ఇట్లాగా హెయిర్ ఫాల్ అయిపోవడానికి. సో వేరు వేరు కారణాలు ఉన్నాయి కాబట్టి మామూలుగా మనం ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవగానే హోమ్ రెమెడీస్ వాడుతున్నాం, కానీ అవి ఏమి ఇప్పుడు పనిచేయట్లేదు. సో అలా అన్నప్పుడు విసుగు పుట్టి ఇంకా హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత మనకేమన్నా క్లినిక్స్లో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అని చాలామంది వ్యూస్ అనుకుంటూ ఉంటారు. సో హెయిర్ ఫాల్కి, బట్టతలు వచ్చిన వాళ్ళకి, అలాగే యంగ్ ఏజ్లోనే ఈ సైడ్స్, ఎక్కువగా అబ్బాయిలకి ఇట్లా సైడ్స్ వెళ్ళిపోతుంది, అమ్మాయిలకి ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోయి నుదురు పెద్దదిగా కనిపిస్తుంది, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో మీరు చెప్పినట్టు హోమ్ రెమెడీస్ అందరూ కూడా చాలా హోమ్ రెమెడీస్ వాడేస్తూ ఉంటారు. ఫ్రెండ్కి మంచిగా హెయిర్ గ్రోత్ వచ్చేసింది, నేను కూడా ఆయిల్ వాడతాను, లేకపోతే ఆ షాంపూ వాడతాను, లేకపోతే ఇంట్లో అలోవెరా పెట్టేయడం, గోరింటాకు పెట్టేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి ఏంటంటే మీ హెయిర్ కూడా మీ స్కిన్ ఎలా డిఫర్ అవుతుందో అట్లాగే. కొంతమందికి బాగా డ్రై హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఫ్రీజీ హెయిర్ ఉంటుంది, ఇట్లాగా పొడి బారిపోయినట్టు చిట్లిపోయిన హెయిర్ ఉంటుంది. దానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హోమ్ రెమెడీస్ వాడేస్తూ ఉంటారు. దానివల్ల అగైన్ పిహెచ్ లెవెల్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, ఇంకా పొడి బారిపోవడం, లేకపోతే ఇంకా ఆయిలీగా అయిపోవడం, లేకపోతే హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అయిపోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు హెయిర్కి ఏమైనా వాడుతున్నారు, జుట్టు రాలిపోతుంది అన్న సమస్యని ఫస్ట్ డాక్టర్తో కానీ ఏదైనా కాస్మెటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్తో మీరు కన్సల్ట్ అవ్వండి. అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు మెయిన్ రీజన్ ఏంటి, దేనికి హెయిర్ ఊడిపోతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీయా, లేకపోతే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ వాడడం వల్ల రాలిపోతుందా, లేకపోతే హెరిడేటరీ అంటే వంశపారంపర్యంగా ఊడిపోతుందా, ఇవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు మీకు ప్రాపర్ కన్సల్టేషన్ అనేది మీకు ఎందుకు ఊడిపోతుంది అన్న దానికి ప్రాపర్ రీజన్ ఇస్తారు, దానికి తగ్గట్టు మీకు ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగ మీరు కనుక వాడితే, ఒక ప్రొఫెషనల్ ఒక ప్రాపర్ గైడెన్స్తో మీరు కనుక వెళ్తే హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి. ఓకే, సో అయితే ఇప్పుడు చాలామంది ఆనియన్ హెయిర్ మాస్క్లని, ఉల్లిపాయ నూనెలో కలిపి పెడితే జుట్టు ఊడిపోదని ఇలాంటివన్నీ చెప్తున్నారు. అండ్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే అవన్నీ పెట్టడం వల్ల న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో ఇది మిథా ట్రూఆ? అట్లానే అన్నిసార్లు చెప్పలేమండి. కొంతమందికి చెప్తున్నాను కదా, పడే వాళ్ళు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు. పడే వాళ్ళకి మంచిగానే పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. పడని వాళ్ళ సంగతి, సో అగైన్ వాళ్ళ జుట్టు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఫ్రీజీ అయిపోవడం స్టార్ట్ అవుతుంది, జుట్టు ఇంకొంచెం డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తామండి. ఓకే, ఎప్పుడైనా మీరు ఏదైనా కొత్తది వాడుతున్నారు, వాడినప్పుడు అది మీకు పడట్లేదు అంటే ఇమీడియట్గా స్టాప్ చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీకు రేపన్న రోజు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ జుట్టు కోసం, అందం కోసం చూసుకొని వాడేసిన తర్వాత దీర్ఘకాలికంగా మనం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం కూడా అంతే మన బాధ్యతే కదా. తర్వాత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే వీ కెనాట్ గో బ్యాక్. అవునండి, ట్రూ, వెరీ ట్రూ అండి.